हेलो फ्रेंड्स वेलकम टू मा हनीयम मन बटानी फलव अंदिटिलोकि कांबिनेशन गा आलू करी चाला टेस्टी गा एला तयार चेसुकोवालो चूद्दाम। बटानी फलव आलू कांबिनेशन चाला बागुंटुंदी चाला त्वरगा प्रिपेर चेसुकोवच्चु। सो इप्पुडु लेट चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदाम। ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత అందులో చిన్న ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 యాలకులు, కొద్దిగా జాపత్రి, 1 టీ స్పూన్ సాజీరా, 1 బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। మసాలా దినుసులు వేగిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి। ఉల్లిపాయలు మాడిపోకుండా మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చవాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులో 1/2 కప్పు ఫ్రెష్ పచ్చి బటానీ వేసుకోవాలి। చిన్నగా కట్ చేసుకున్న 1 క్యారెట్ కూడా వేసుకొని క్యారెట్ బటానీ 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి కలుపుతూ। బటానీ క్యారెట్ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పెరుగు, తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి। తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి। మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। మసాలా అంతా ఈ విధంగా వేగిన తర్వాత అందులో కడిగి పెట్టుకున్న 1 గ్లాసు బాస్మతి రైస్ వేసుకోవాలి। రైస్ ని నానబెట్టే అవసరం లేదు, అప్పటికప్పుడు కడిగి వేసుకుంటే సరిపోతుంది। రైస్ వేసిన తర్వాత మసాలా అంతా రైస్ కు పట్టేలాగా 1 నిమిషం పాటు ఇలా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత అందులో 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి। 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి। మీరు బాస్మతి రైస్ ప్లేస్ లో మనం ఇంట్లో చేసుకునే నార్మల్ బియ్యం తో కూడా ఈ రైస్ ని చేసుకోవచ్చు। ఇప్పుడు టేస్ట్ కి తగినంత ఉప్పు వేసుకోవాలి। ఒకసారి కలుపుకొని 6 లేదా 7 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి। ఇలా ఒక 6-7 నిమిషాల తర్వాత ఇప్పుడు అడుగు నుంచి స్లోగా ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మంట సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఎగరనివ్వాలి। 10 నిమిషాల తర్వాత రైస్ మనకి ఈ విధంగా ఉడికిపోతుంది। ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మరో 2 నిమిషాలు మూత అలానే ఉంచి తర్వాత గనుక సర్వ్ చేసుకుంటే రైస్ అనేది పొడిపొడిలాడుతూ బాగుంటుంది। ఇప్పుడు ఫలావ్ లోకి ఆలూ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ఫస్ట్ మిక్సీ జార్ తీసుకుని అందులో చిన్న ఇంచి అల్లం, 1/10 వెల్లుల్లి రెమ్మలు, 1/10 జీడిపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ పల్లీలు వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ పట్టించుకోవాలి। ఇలా ఒక రౌండ్ తిప్పుకున్న తర్వాత ఇప్పుడు అందుట్లో కొంచెం నీళ్ళు వేసుకొని మరింత మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి। ఇలా మెత్తగా మిక్సీ పట్టించుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని కుక్కర్ లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయ వేగిన తర్వాత కట్ చేసుకున్న 1 టమాటా పెద్దది వేసుకోవాలి। టమాటా వేసిన తర్వాత కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి। టమాటా ఇలా మెత్తగా ఉడికాక మిక్సీ వేసుకున్న పేస్ట్ వేసుకోవాలి। తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, కొంచెం కరేపాకు, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా కలిసిలాగా కలుపుకొని 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కిలో బంగాళ దుంపలు పైన పొట్టు తీసుకొని ఈ సైజు ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి। ఆలూని కొంచెం పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి। కుక్కర్ లో ఉడుతుంది కాబట్టి మరీ చిన్న చిన్నగా అయితే కట్ చేయకూడదు। ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని టేస్ట్ కి తగినంత ఉప్పు వేసుకోవాలి। ఇలా కలుపుకున్నాక అందులో 1.5 గ్లాసుల నీళ్లు పోసుకొని కలుపుకోవాలి। మీకు కర్రీ తిక్కగాను లేదా పల్చగాను కావాలనుకుంటే వాటర్ ని అడ్జస్ట్ చేసుకోండి। ఈ విధంగా కలుపుకున్నాక కుక్కర్ మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్ లో 2 విజిల్స్ రానివ్వాలి। ఈ కర్రీ మనకి రైస్, చపాతి, పలావ్ లోకి చాలా బాగుంటుంది, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। కుక్కర్ 2 విజిల్స్ వచ్చి ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసుకొని
కర్రీని ఒకసారి కలుపుకొని మరీ పల్చగా ఉంటే కనుక సిమ్ ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఎగరనివ్వాలి. ఇక్కడ ఆలు కూడా మెత్తగా ఉడికిపోయింది, 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు ఉడకనిస్తే సరిపోతుంది. 1 నిమిషం తర్వాత ఆలు కర్రీ రెడీ. పూర్తిగా చల్లారిన తర్వాత మరింత దగ్గరగా అవుతుంది. ఇప్పుడు ఈ కర్రీని ఒక బౌల్లోకి తీసుకొని ఫలవ్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి బటనీ ఫలవ్ ఆలు కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.